కృష్ణా జిల్లా నందిగామ పట్టణ నగర పంచాయతీ పారిశుద్ధ కార్మికులు సమ్మె బాట పట్టారు। తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందడం లేదని, పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని, హెల్త్ ఎలిమెంట్స్ లను ఏర్పాటు చేసి ఈఎఫ్ఏ పిఎఫ్ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు। मुनपाल कार्मिक अरवे संवत्सरालु दाटिन वाळ्ळ मोत्तान्नि कूडा सर्वीस नुंचि पनिलोकि आप्टं जरुगुता उंदि। मरि वाळ्ळ स्थानंलो वाळ्ळ कुटुंबीकुलनु पेट्टुकोवाలని चेप्पेसि निबंधन उंदि। दानि प्रकारं कार्मिकुलु संबंधिंचि आरुगुरिनि अक्कड विधुल्लो आप्टं जरिगिंदि। वाळ्ळु पेट्टुकुन्नारु कानी इंतवरकु 5 नेललु अयिना कूडा वाळ्ळनि तीसुकोवाలని परिस्थिति उंदि। తక్షణమే వాళ్ళ కుటుంబ సభ్యులను విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే 4 నెలలు హెల్త్ అలవెన్స్ పెండింగ్లో ఉంది, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి కూడా మున్సిపల్ ఆఫీసులో ఒక ప్రత్యేక అధికారి నియమించి దాన్ని మన సక్రమంగా నడిచే విధంగా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నాం। ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తాం। నందిగా మున్సిపాలిటీలో కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు। ప్రధానంగా 60 సంవత్సరాలు నిండిన కార్మికులందరినీ కూడా విధుల్లోంచి తీసేశారు। ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది। 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకోమని ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది। దాని ప్రకారం పెట్టుకోమని చెప్పి అడుగుతూ ఉంటే గత 3 నెలల నుంచి కూడా వాళ్ళని విధుల్లో తీసుకోకుండా కౌన్సిల్ మీటింగ్ జరగట్లేదు, తీర్మానం చేస్తే తప్ప మేము పెట్టుకోమని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు। కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగిద్దో తెలియదు। రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా వీళ్ళందరినీ విధుల్లో తీసుకున్నారు, ఒక నందిగా మున్సిపాలిటీలోనే విధుల్లో తీసుకోలేదు। మేము ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేసేది మీరు తక్షణం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేస్తారా లేదా మాకు సంబంధం లేదు, కార్మికులు మాత్రం విధుల్లో తీసుకోవాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। రెండోది కార్మికులకి రావాల్సిన హెల్త్ ఎలిమెంట్స్, ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 40 రోజులు జీతం రావాలి, హెల్త్ ఎలిమెంట్స్ 3 నెలలు రావాలి, అవి పెండింగ్ చేయకుండా వాళ్ళ విధుల్లోంచి తీసేశారు। వాళ్ళు ఏం తిరిగి బతకాలి? అందుకని తక్షణం హెల్త్ ఎలిమెంట్స్ పెండింగ్ ఇవ్వాలి, విధుల్లో తీసుకోవాలి, మొత్తం కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అప్పటిదాకా ఈ ఉద్యమం కొనసాగిద్ది అనేది తెలియజేస్తా ఉన్నాం। పనులు బంద్ చేశారండి ఈరోజు, గత వారం క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చాం, అయినా ఈ వారం నుంచి అధికారులు ఏ విధమైనటువంటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు। అనివార్యంగా గత్యంతరం లేక అధికారుల నిర్లక్ష్య ధోరణికి సమాధానం